అధికార ప్రతినిధి పార్టీ ప్రకటిస్తే ఒక నోట్ ఇస్తుంది ఫస్ట్, ఒక నోటీస్ మీడియాకి నోట్ రిలీజ్ చేస్తుంది, అదంతా కూడా అఫీషియల్ గా జరుగుతుంది. దాని తర్వాత అధికార ప్రతినిధి మాట వరుసకు చెప్పిన దాన్ని అధికార ప్రతినిధి మీరెలా, ఇంకోటి అధికార ప్రతినిధులకు పార్టీ నుంచి రెమ్యునేషన్ ఉంటుంది, మీకు ఏ అకౌంట్ లో రెమ్యునేషన్ పడుతుంది పార్టీ నుంచి, క్యాంపెయినర్ గా పడుతుంది కానీ అధికార ప్రతినిధిగా అయితే లేదండి. లేదు కదా, అలాంటప్పుడు మీరు అధికార ప్రతినిధి అని మీరు ఎలా చెప్పుకుంటారు? నేను అలా మాట్లాడుతున్నాను కదా, ఇష్యూస్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఏమంటారు మీరు చెప్పండి. స్టార్ క్యాంపెయినర్ గా నేను ఇష్యూస్ మీద డిబేట్ లో కూర్చోకూడదు, ఏ పొజిషన్ లో కూర్చోమంటారు మీరు చెప్పండి. నాకు మరి నోట్ తీసుకురండి, నేను అధికార ప్రతినిధి, ఇదిగో నాకు పార్టీ ఇచ్చిన ఒక నోట్ తీసుకురండి. కమిటీ అయిపోయిన తర్వాత మీకు తెలియదు ఏముంది, ఆల్రెడీ కమిటీ అయిపోయిన తర్వాత నేను అక్కడ యాక్టివ్ అయ్యాను, మళ్ళీ కమిటీ నా కోసం మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ పెట్టారు కదండి. గత కమిటీలోనే మీకు కూడా ఇచ్చినారు అధికార ప్రతినిధి, అదన చూపించండి పాతది. మా వాళ్ళని అడిగితే ఒకటే అన్నారండి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ క్యూ లైన్ ఇవ్వమని చెప్పిన తర్వాత ఇంకా మీకేం పెద్దగా స్పెషల్ గా దానిలో పెట్టి లెటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన మాటే ఒక లెటర్, ఆయన మాటే శాసనం అన్నారు మా పార్టీలో. ఒక 10 మందికి గవర్నమెంట్ ద్వారా వాళ్ళు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుని 11వ వ్యక్తికి పోయిన ఉద్యోగం చేసుకోకపో కార్యాలయంలో అంటే ఉద్యోగం ఇచ్చేస్తారండి? ఉద్యోగం చేసుకోపోయింది అధికార ప్రతినిధి కాదు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోను. అదే కదా నేను అడిగేది, ప్రూఫ్ కావాలంటున్నది అధికార ప్రతినిధి మీరు కాదు. ప్రూఫ్ కావాలి అంటే అక్కడ కమిటీలో మొత్తం అయిపోయిన తర్వాత నేను రావడం జరిగింది, లేట్ గా టైం పడుతుంది నాకు రావడం. అలాంటప్పుడు అయిపోయిన తర్వాత వస్తే నామకే వాస్తే వాళ్ళు చెబితే మీరెలా అధికార ప్రతినిధి? మీ మీడియా వాళ్ళు ఎందుకు వేస్తున్నారు వాళ్ళని అడగండి. అప్పుడు అందరితో నన్ను కట్టద్దండి, నాగరాజ్ ఇంటర్వ్యూ ఇది, మీడియా వాళ్ళు వాళ్ళు ఏదో వేసుకుంటారు, ఇది నాగరాజ్ ఇంటర్వ్యూలో నాగరాజ్ అడుగుతున్న ప్రశ్న. నా ఇంట్రోలో కూడా స్టార్ క్యాంపెయినర్ రేవతి చౌదరి గారు అని చెప్పి అధికార ప్రతినిధి చెప్పలేదు. నేను వేసేది నేను ఏం వేసుకుంటాను అది మళ్ళా నేను చూసుకుంటాను, అది మీరు నాకు చెప్తున్నారు నేను స్టార్ క్యాంపెయినర్ అని అన్నా, మీరు ఒక అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు మాట్లాడుతున్నాను స్పోక్స్ పర్సన్ అంటే తెలుగులో అధికార ప్రతినిధిని ఇంగ్లీష్ లో స్పోక్స్ పర్సన్ అంటారు. నాకు ఇంగ్లీష్ తక్కువ వస్తుంది కాబట్టి తెలుగులో అన్న అధికార ప్రతినిధి, నాకు ఇంగ్లీష్ అంత రాదనమాట, చాలా తక్కువ వస్తుంది. తెలుగులో అధికార ప్రతినిధి అంటారు మీరు చెప్పండి. స్టార్ క్యాంపెయినర్ అంతే, స్టార్ క్యాంపెయినర్ ఎక్కడ ఉంటారు? ఒక క్యాంపెయినింగ్ లో మాట్లాడతారు, ప్రచారాలకి వెళ్తారు అంతవరకే. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచి ఇంటర్వ్యూలు పెడుతున్నారు మీరు? ఈ మధ్యన మీరు మీడియాలకు వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి నేను అండగా ఉంటాను, పార్టీ మునిగిపోలేదు, మేము పార్టీని మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చే కార్యక్రమం. సరే ఎలా ఒడ్డుకు తీసుకొస్తారు, ఏంటి ఈమె పరిస్థితి ఏంటి, అందుకే ఆ పరిస్థితి ఏంటి, ఆవిడ ఇంతకీ ఎవరు ఏ హోదాతో మాట్లాడుతుంది, ఇవిడ ఒకసారి పిలిచి సరదాగా మాట్లాడితే సరిపోలేదా అని అందుకే పిలిపించాను మిమ్మల్ని. స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారాలు ఆరి తేరిపోయారు కాబట్టి బాగానే మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రచారాల వరకు అయిపోయింది కదా, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు కూడా నేను డిబేట్స్ కి వెళ్తున్నాను, ఇప్పుడు కూడా అది పార్టీ నాకు ఎప్పుడు కూడా పంపిస్తూనే ఉంటుంది. నేను అడిగి డైరెక్ట్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మెటీరియల్ అంతా అందరూ రెడీ చేస్తారు, బాబు గారు ఏం మాట్లాడతారు ఆ మెటీరియల్ అంతా నాకు వస్తుంది ఎవ్రీడే. యా ఇప్పుడు కూడా నేను నిన్న కూడా డిబేట్ కి వెళ్ళాను, ఎక్కడి నుంచి వస్తుంది నాకు, నన్ను ఏమంటారు మీరు చెప్తే దాన్ని బట్టి. మీరు అన్నారు ఆ కమిటీ రద్దు అయిపోయింది, ఆ కమిటీ రద్దు అయిపోయినాక నేను వచ్చాను అనేసి, మళ్ళా ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయింది, మళ్ళీ కొత్త కమిటీలు వేశారో లేదో తెలియదు, ఇంకా వేయలేదు. మరి వేయినప్పుడు మీకెందుకు పంపిస్తున్నారు నోట్లు మాట్లాడమని? మీరు అడగాలి కదా సార్, నేను ఏ హోదాతో వెళ్ళాలి, రేపు పొద్దున నాగరాజు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలని అడగాలి కదా. అడిగానండి, అడిగాను, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, చెప్పేసే అన్నారు అంతే, దట్స్ ఆల్. ఒకటే అన్నారు, నీకు చంద్రబాబు నాయుడు గారు అందరి ముందు చెప్పారు, ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పేస్తారండి, ఎలా చెప్తారండి అందరికి చెప్పండి, అందరికి ఏమని చెప్పేస్తారు? ఏమి నోటి మాటే కదా, ఏముంది నోటు మాట కాదు కదా, నోటి మాట, నోటు మాటకి నోటి మాటకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక కార్యకర్తని పిలిచి ప్రెస్ వాళ్ళకి ఒక నోట్ లేకుండా ప్రెస్ వాళ్ళని కూడా మన మీడియాని కూడా తక్కువ చేసి మాట్లాడు, యాక్టివ్ కార్యకర్తని, బాగా మాట్లాడే కార్యకర్తని కూడా మీడియా వాళ్ళు గుర్తించి చేస్తారు కదా మరి వాళ్ళు. యాక్టివ్ కార్యకర్తని, మంచి వాయిస్ ఉన్న మంచి సబ్జెక్ట్ ఉన్న కార్యకర్తల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ వాళ్ళ ఆ ట్యాగ్ లైన్ వేరు కదా. అందరికి నమస్కారం, ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్
సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.